ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాగర్ గారు మాట్లాడతారు. వేదిక మీద ఉన్న ఏఐకేఎస్ అఖిల భారత ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి గారు, అదే రకంగా ప్రొఫెసర్ అరిబండి ప్రసాదరావు గారు మన సంఘం ఉపాధ్యక్షులు, పత్రిక ఎడిటర్గా కూడా ఉన్నారు, అగ్రికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసరు. అదే రకంగా వెన్నెల గారు సార్ పరిచయం చేశారు ముందే. ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు దానికి సంబంధించి ఇంకా వివరాలు చాలా చెప్పగలరు వారు. దాన్ని వెళ్ళి మేము ప్రత్యేకంగా చూసి వచ్చాం యూనివర్సిటీకి ఏమేమి పరికరాలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి అనేటువంటిది. వాళ్ళు కొంత మీరు ఇంకా ఏమైనా డౌట్స్ అడిగితే అవన్నీ కూడా చెప్పగలరు. తర్వాత సుధాకర్ రెడ్డి గారు మీ ఇప్పుడు మనకందరికీ బ్యాగులు ఇచ్చారు. తర్వాత మందులు వాడకానికి సంబంధించి మేము ఒకసారి వాళ్ళు కలిసి సుబ్బారెడ్డి సార్ ఉన్నారు, సుబ్బారెడ్డి సార్ని అడిగితే ఈ రాష్ట్రంలో మందులు అంటే మన పొలాలకు వేసేటువంటి ఎరువులు కానీ యూరియా కానీ అవసరానికి మించి ఎంత ఎక్కువ వాడుతున్నారు అనేది చాలామందికి తెలియదు, అసలు ఉపయోగం కూడా జరగదు పంటకు, అవి వేసేస్తూ ఉన్నారు. వాటి మీద అవగాహన కల్పించాలి మన వాళ్ళకు, అసలు వేస్తే ఎక్కువ పంట వస్తుందేమనే ఫీలింగ్లో కూడా ఉన్నారని చెప్పి చెప్పారు. ఇంకో సందర్భంలో మళ్ళీ కూడా వారిని ఆహ్వానించాలి, చాలా విషయాలు చెప్తారండి. మందు దాని ఉపయోగం ఏంటిది, ఎంత వాడాలి, ఎంత అవసరం లేదనేటువంటి విషయాలు వారు మాట్లాడుతూ చెప్తారు. ఇంకా కొద్దిమందిని అరిబండి గారి శిష్యుల్ని కూడా ఆహ్వానించాం యూనివర్సిటీలో. ఈరోజు పెట్టినటువంటి దాంట్లో వాళ్ళు కూడా అవకాశం ఉంటే వస్తారు. ఇంకా మన వాళ్ళు కూడా ఇదేది కరోనా వైరస్ కొంత ప్రభావం ఉంది, ఇంకా కొన్ని జిల్లాల వాళ్ళు వస్తున్నారు, దగ్గరలో ఉన్నారు, వాళ్ళు కూడా యాడ్ అవుతారు. వాళ్ళు కూడా యాడ్ అయిన తర్వాత సారు చెప్తే కొంచెం ఎక్కువ మందికి విషయాలు తెలుస్తాయి, ఆ తర్వాత సారు మాట్లాడతారు. ఒకటి రెండు విషయాలు మీ దృష్టికి తీసుకో, అంటే ఈరోజు పెట్టిన ఉద్దేశం ఏంటంటే, మొదటిది మహిళలు వ్యవసాయంలో రోజు రోజుకు పెరుగుతున్నారు. నాకంటే ముందు మాట్లాడిన లక్ష్మి గారు చెప్పారు, మీకు కొన్ని తీర్మానాల రూపంలో కూడా ఇస్తున్నాం. మహిళల సంఖ్య వ్యవసాయంలో పెరుగుతుంది. గతంలో పురుషులు లేకుండా వ్యవసాయం జరిగేది కాదు, అంటే పురుషులు ఖచ్చితంగా పొలంలో దిగి పని చేయాలి. ఇప్పుడు పురుషులు పొలంలోకి దిగకుండా వ్యవసాయం జరుగుతుంది. గతంలో ఇప్పుడు నాగలి దున్నాలి, అరక దున్నాలంటే పొలంలో దిగి దున్నాలి, లేదా కరగటి చేయాలన్నా దున్ని చేయాలి, నాగలితో దున్ని చేయాల్సింది. ఇప్పుడు ఆ అవసరం లేదు. ఏం చేస్తున్నాయి ఇప్పుడు, ట్రాక్టర్లు కూడా పురుషులే చేస్తున్నారు అనొచ్చు మళ్ళీ మా నరసింహారెడ్డి గారు, అయితే పొలంలోకి దిగే పని లేదు, ట్రాక్టర్ మీద కూర్చొని చేస్తున్నారు. మిగిలిన పని అంతా కూడా మహిళలు చేయాలి. మహిళలు గతంలో లేరంటే గతంలో ఉన్నారు, ఇప్పుడు ఇంకా పెరిగింది. ఈ పెరిగిన దానికి అనుగుణంగా మహిళలకు సౌకర్యవంతంగా ఉండేటువంటి పరికరాలు కూడా తయారు కావాలి. అదే ఇప్పుడు వెన్నెల గారు చెప్పింది, మహిళలు చేసే విధంగా పరికరాలు కూడా తయారు చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఇప్పటికే ఉన్న పరికరాలు మనదాకా అందుబాటులోకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి. లేవా అంటే చాలా ఉన్నాయి. మేము వెళ్ళి చూసిన తర్వాత మనం పొలాల్లో వ్యవసాయాలు చేస్తున్నాం, కానీ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఇన్ని పరికరాలు ఉన్నాయి, ఎంతమంది దాకబోతున్నాయి అంటే కొద్దిమంది దాకానే పోతున్నాయి. రైతులు అవగాహన కలిగిన వాళ్ళు ఇప్పుడు ఆదర్శ రైతులు అన్నారు మేడం, అట్లాంటి వాళ్ళు కొద్దిమంది మాత్రమే తీసుకొస్తున్నారు. వాటన్నింటినీ తక్కువ ధరకు మల్లారెడ్డి గారు మేము చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు ఆ పరికరాలన్నీ అందుబాటులో తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి అందుబాటులోకి? ఒక్కొక్క రైతే కనుక కొనాలంటే కొనడం సాధ్యం కాదు. మండల కేంద్రంలో పెడతారా, లేదా ఒక పెద్ద గ్రామం చూసి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి 4-5 గ్రామాలకు ఉండేటట్లు ఏర్పాటు చేస్తారా? అవి తక్కువ కిరాయికైనా ఫ్రీగానైనా రైతులకు అందుబాటులో ఉంచగలిగితే అవి ఎక్కువ వినియోగంలోనికి వస్తాయి, ఎక్కువ పంట కూడా వస్తుంది, తక్కువ శ్రమతో ఎక్కువ పంటని దిగుబడి చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని రైతుల దగ్గర అందుబాటులో ఉంచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. అప్పుడు మహిళలకు శ్రమ తగ్గి ఉత్పత్తి ఎక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ అవగాహన కల్పించాలి. ఈ అవగాహన మనం కల్పిస్తున్నాం. ఈరోజు ఒక మీటింగ్ పెట్టినాం, కొన్ని జిల్లాల నుంచి పిలిచాం. రేపు 8వ తేదీ నాడు అన్ని జిల్లాల్లో కూడా ఇట్లాంటి మీటింగులు పెడతాం. ఆ మీటింగ్లలో కూడా మనం చర్చ చేస్తాం, జిల్లా కేంద్రాలన్నింటిలో కూడా చర్చ జరగాలి. ఇది సరిపోదు. మనం చేయడం మనం ఒక సంఘంగా మన బాధ్యతగా చేస్తున్నాం.
ప్రభుత్వమే తన బాధ్యతగా తీసుకొని కనుక చేయగలిగితే ఎక్కువ మందిలోకి విస్తృతంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మళ్ళీ ఏదో మహిళలకు మహిళా రైతులకు రైతులకు కాదు, ఈ రాష్ట్రానికి ఉపయోగం. ఎక్కువ ఉత్పత్తి వస్తే ఎవరికి ఉపయోగం? ఈ రాష్ట్రానికి. ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి, ఈరోజు సమావేశాలు జరుగుతున్నాయి, మన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు 8వ తేదీనాడు ఆదివారం అయినా మన బడ్జెట్ని ఆదివారం నాడు ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్లో మహిళలకు ఉపయోగపడేటువంటి పరికరాలు కొనుగోలు చేయడానికి సబ్సిడీ మీద ఇవ్వడానికి ఎంత నిధులు కేటాయిస్తున్నారు అది కావాలి మనం అడుగుతూ. ఇప్పుడే ఎందుకు పెట్టింది? చాలామంది 2 రోజుల ముందే పెట్టిన, ఎందుకు మీరు 8వ తేదీనాడు పెట్టొచ్చు అని కొద్దిమంది అంటారు. 8వ తేదీనాడు బడ్జెట్, బడ్జెట్ లోపు మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి, ఆర్థిక శాఖ మంత్రి గారికి మన సమస్యలు ఏమున్నాయో వాళ్ళ దగ్గరికి పోవాలి. అందుకనే దీని మీద ఒక చర్చ జరగాలనేటువంటిది మనం అనుకున్నాం. ఇక రెండవది, ఇది ఒక అవగాహన. రెండో వైపు స్కీములు ఉన్నాయి, చాలా చాలా స్కీములు ప్రభుత్వం తీసుకొచ్చింది. వాటన్నింటినీ మనం ఆహ్వానించాం. రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది. రైతు బీమాకు సంబంధించినటువంటిది కూడా మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా అభినందించాల్సిందే. చాలా రాష్ట్రాలలో లేదు రైతు బీమాకు సంబంధించి. ఇక్కడ అంటే మళ్ళా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా లాంటిది కాదు. ఇక్కడ తీసుకొచ్చినటువంటి బీమా దాదాపు గత సంవత్సరం 16,000 మందికి బీమా ఇచ్చారు, 5 లక్షల రూపాయలు చనిపోయినటువంటి కుటుంబాలకు. గతంలో మనం రైతు సంఘాలుగా, రైతు సంఘంగా రాష్ట్రమంతా తిరిగి జాతాలు పెట్టి ప్రచారం చేసి అడిగినటువంటిది, చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతు కుటుంబాలను మీరు గుర్తించాలి, గుర్తించి ఆ కుటుంబానికి ఎక్స్గ్రేస్ చేయమని మనం అడిగినాం. అడిగితే ఆత్మహత్యలే లేవన్నది గతంలో ప్రభుత్వం. ఆత్మహత్యలు ఎక్కడున్నాయి రైతులేనన్నది. తర్వాత మనం ఒత్తిడి చేసిన తర్వాత చలో అసెంబ్లీ పెట్టి ఇందిరా పార్క్ దగ్గర పెద్ద మీటింగ్ పెట్టిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలను తీసుకొని వచ్చి వాళ్ళ ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడి నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు ప్రభుత్వం అంగీకరించింది. ఎస్, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి మేము ఎక్స్గ్రేస్ ఇస్తాం. మేము 5 లక్షలని మనం అడిగితే 5 ఎందుకు 6 ఇస్తాను, మంచిది 6 లక్షలు ఇవ్వమని అడిగినాం. ఇప్పుడు బీమా తీసుకొచ్చింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ స్కీమ్ ఒకటి ఉంది, బీమా ఉంది. బీమాలో ఆత్మహత్యలే కాదు, రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయినా రైతుగా నమోదు అయి ఉంటే చాలు, ఆత్మహత్య చేసుకున్నా యాక్సిడెంట్లో చనిపోయినా లేదా పామో లేదా ఇతర కారణం ఖర్చు చనిపోయినా లేదా సహజ మరణమైనా కూడా రైతుకు 5 లక్షల రూపాయల బీమా వస్తుంది. మేమేం అడుగుతున్నామంటే వ్యవసాయంలో రైతులతో పాటు పొలంలో పనిచేసేటువంటి మహిళలు కూలీలు కూడా ఉన్నారు. లేదు ఈ వ్యవసాయం మీదనే ఆధారపడి ఉన్నటువంటి వృత్తుల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఈ స్కీమ్లోనికి తీసుకురావాలని మనం అడుగుతున్నాం. ఈ సదస్సు సందర్భంగా మనం అడుగుతున్నది ఏంటంటే వాళ్ళందరినీ ఈ స్కీమ్లోకి తీసుకొని రావాలి. ఒక కుటుంబంలో ఇప్పుడు విలేకరులు వచ్చారు, ఒక ఇద్దరు ముగ్గురు చర్చ చేశాం. ఒక కుటుంబంలో ఒక పురుషుడు చనిపోతే ఆ కుటుంబాన్ని మహిళ తన భుజం మీద వేసుకొని మొత్తం కుటుంబాన్ని నడపగలుగుతుంది. అదే ఒక కుటుంబంలో మహిళ కనుక చనిపోతే ఆ కుటుంబాన్ని నడపడం అనేటువంటిది పురుషుడికి సాధ్యం కాదు, నడపలేడు, పిల్లల్ని సంజాయించుకోలేడు, ఇల్లు సంజాయించుకోలేడు, తొందరగా కూడా చనిపోతాడు. మీరు పరిశీలన చేస్తే తొందరగా చనిపోతాడు. భార్య చనిపోయిన తర్వాత, భర్త చనిపోయిన తర్వాత భార్య 10 ఏళ్ల కాలం బతకొచ్చు, కానీ భార్య కనుక తొందరగా చనిపోతే భర్త ఎక్కువ కాలం బతకరు. మీకు అందరికీ జనరల్గా చూసినా గ్రామాలలో మనకు కనబడుతుంది. కానీ ఆ వ్యవసాయ మహిళ, ఆ రైతు మహిళ లేదా ఆ కూలీ మహిళ చనిపోతే వాళ్లకు బీమా లేదు. మనమేమంటున్నామంటే ఆ కుటుంబానికి ఎక్కువ ఇబ్బంది వస్తుంది, ఎప్పుడు వస్తుంది? ఆ మహిళ చనిపోయినప్పుడే ఆ కుటుంబం ఎక్కువ బాధల్ని ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. కాబట్టి ఈ బీమా ఏదైతే ఉందో వ్యవసాయంలో ఉన్నటువంటి మహిళల, వ్యవసాయంలో ఉన్న అందరికీ ఇవ్వమంటున్నాం, వ్యవసాయంలో ఉన్నటువంటి మహిళలకు బీమా సౌకర్యాన్ని కల్పించమని చెప్పి ఈ సదస్సు సందర్భంగా ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం. అంతేకాదు, ఇప్పుడు మహిళలు ఉన్నారు, గత సంవత్సరం లెక్క ఆత్మహత్యల సంఖ్య వచ్చింది, మొత్తం దేశవ్యాప్తంగా వస్తే తెలంగాణ రాష్ట్రం ఆత్మహత్యలలో గత సంవత్సరం 2వ స్థానంలో వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ది అయితే 3వ స్థానంలో ఉంది ఆత్మహత్యలలో. మహిళా ఆత్మహత్యలలో
రైతుల మహిళా రైతుల ఆత్మహత్యలలో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉంది. మనమేమంటున్నామంటే వాళ్ళ పేరు మీద భూమి లేదు, వాళ్ళ పేరు మీద భూమి లేదు కాబట్టి రైతుగా నమోదే కావడం లేదు. మహిళా రైతులు రైతుగా నమోదే కావడం లేదు, వాళ్ళకి బీమా రాదు, ఇక ఏ స్కీమ్ కూడా వీళ్ళకు వర్తించేటువంటి పరిస్థితి లేదు. మనమేమడుగుతున్నామంటే ఈ సదస్సు సందర్భంగా కనీసం జాయింట్ పట్టాలు. గతంలో రామారావు ఉన్నప్పుడు మహిళలకు హక్కు ఆస్తిలో అని అన్నారు, కనీసం జాయింట్ పట్టానైనా మహిళలకు ఏదో ఒక రూపంలో వీళ్ళని దానిలోకి తీసుకురా. ఇప్పుడు అందరూ ఒప్పుకోకపోవచ్చు, ఒప్పుకుంటారు అందరూ, మహిళలకు కూడా ఇవ్వాలండి పట్టాలు భూములైన. కనీసం అంటే మహిళలకు భద్రత అనేటువంటిది, మిగతా చాలా ఉండొచ్చు కానీ వ్యవసాయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కనీసం రైతుగా గుర్తించేటువంటి అవకాశం కూడా లేదు ఈ రాష్ట్రంలో. కాబట్టి వాళ్ళని వ్యవసాయంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ గుర్తించి ఈ స్కీములు వర్తింప చేయాలనేటువంటిది కూడా ఈ సదస్సు సందర్భంగా మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. తర్వాత ఆత్మహత్యలకు సంబంధించినటువంటిది చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలలో సగానికి పైగా కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. సగానికి పైగా కౌలు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు ఆ కౌలు రైతులకు సంబంధించినటువంటి అసలు కనీసమైనటువంటి గుర్తింపు కూడా ఇవ్వడం లేదు. అందుకనే మనమేం అడుగుతున్నామంటే ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి 2011లో వచ్చినటువంటి కౌలు రైతుల చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం ప్రకారము దాదాపు మన రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళని నమోదు చేయమని అడుగుతున్నాం, వాళ్ళందరినీ రైతులుగా నమోదు చేయమని మనం అడుగుతున్నాం. చాలామంది రైతుగా నమోదు చేస్తే ఏమొస్తుంది కౌలు రైతుకు? అమ్మా, కౌలు రైతుగా నమోదు చేస్తే రైతు అనేటువంటిది ఎప్పుడైతే నమోదయ్యిందో నమోదైనప్పుడు ఆయనకు ఒక కార్డు ఇస్తారు, లోన్ ఎలిజిబుల్ కార్డు, ఎల్ఈసీ అంటున్నాం. ఆ లోన్ ఎలిజిబుల్ కార్డు కనుక వస్తే ప్రభుత్వ బ్యాంకుల నుంచి సహకార, ఇప్పుడు సహకార సంఘాల ఎన్నికలు జరిగింది కదా, సహకార సంఘాల నుంచి వాళ్లకు రుణ సౌకర్యం లభిస్తుంది. ఎప్పుడైతే రుణ సౌకర్యం వస్తుందో రుణమాఫీ కూడా వర్తిస్తాయి. రుణమే లేకపోతే ఇప్పుడు రుణమాఫీ స్కీమ్ ప్రభుత్వం చెప్పింది, ఆ రుణమాఫీ అనేటువంటి, రుణమే లేకపోతే రుణమాఫీ ఎక్కడి నుంచి వస్తుంది మనకు? కాబట్టి మొత్తం ముందు రుణం రావాలి. ఆ రుణం రావాలంటే కౌలు కార్డు ఉండాలి. ఆ కార్డు లేదు, ఆ కార్డులు ఇవ్వమని అడుగుతున్నాం. ఆ కార్డే కనుక వస్తే ఆయన రైతుగా కూడా అవుతాడు. రైతు అయితే అప్పుడు రైతు బీమా ఇవ్వచ్చు, రైతు బంధు ఇవ్వచ్చు. తర్వాత పంట తెచ్చిన తర్వాత నువ్వు కౌలు రైతు అదనంగా రైతు కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టి పంట పండిస్తే పంట అమ్ముకోవడానికి పోతే పంట పాస్ పుస్తకం చూపమని అడుగుతున్నాడు. పంట పాస్ పుస్తకం చూపాలి కదా, చూపితేనే నీకు అమ్ముకోవడానికి అవకాశం ఇస్తాడు. నువ్వు మార్కెట్లు కొంటున్నటువంటి పెసల దగ్గర, కందుల దగ్గర పట్ట పాస్ పుస్తకం కావాలంటున్నాడు. లేదు, సీసీఐ దగ్గర అమ్ముకోవాలంటే పట్ట పాస్ పుస్తకం కావాలంటున్నాడు. మరి నువ్వు కౌలు చేసినాయనా ఎవరు అకౌంట్లో వేస్తారు డబ్బులు? ఆరుగాలం కష్టపడుతున్నాడు, పత్తి పండిస్తున్నాడు, కందులు పండిస్తున్నాడు, మొక్కజొన్నలు పండిస్తున్నాడు, తీసుకుపోయి మార్కెట్లో వేస్తాడు. ఎవరి ఎవరి పేరు మీద వేస్తాడు డబ్బులు ఆయన? ఎవరైతే భూ యజమాని ఉంటాడో ఆయన పేరు మీద వేస్తాడు. నువ్వు కౌలు కార్డే కనుక ఉంటే కౌలు రైతుకి డైరెక్ట్గా దొరుకుతాయి. కాబట్టి కౌలు కార్డులు ఇవ్వమనేటువంటిది మనం అడుగుతున్నాము. ఈ ఆత్మహత్యల్ని ఆపాలన్నా కౌలు కార్డులు కావాలనేటువంటిదే మనం అడుగుతున్నటువంటి డిమాండ్. ఈ సదస్సు సందర్భంగా ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నటువంటిది కౌలు రైతులని గుర్తించండి. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే ఒక నిర్ణయం తీసుకోండి, నిర్ణయం తీసుకొని కౌలు కార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని మనము అడుగుతున్నాం. తర్వాత ఈ సెర్పు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మేము, అరిబండి గారు మేము అందరం కలిసి. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత స్త్రీనిధి, స్త్రీనిధి సంస్థ ఉంది, అక్కడికి వెళ్ళాం. వాళ్ళ స్కీములన్నింటినీ తీసుకొచ్చాం. వాళ్ళ స్కీములు పొదుపు మహిళల దగ్గర పొదుపు చేయిస్తున్నారు, పొదుపు గ్రూపులు పెట్టింది. మనమేం అడుగుతున్నామంటే పొదుపు గ్రూపులు పెట్టిండ్రు, ఎక్కడైనా బాగా చేసినటువంటి వాళ్లకు రుణాలు ఇస్తున్నారు, వడ్డీ మాఫీ ఇస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు. వీటిలో వ్యవసాయానికి లింక్ అనే ఎక్కడైనా చేస్తున్నారా? వ్యవసాయానికి లింక్ లేదు ఎక్కడ. మీరు పొదుపు చేయండి, డబ్బులు తీసుకోండి, మీరు ఏదో ఒక పేరు పెట్టి బర్రెలు కొన్నారా, లేదా దుకాణం పెట్టిందా, లేదా చీరల వ్యాపారం పెట్టిన పేరుతోనే లోన్లు ఇస్తున్నారు. మనమేమంటున్నామంటే ఈరోజుకి 52% మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. నువ్వు వ్యవసాయానికి లింక్ చేయి ఈ గ్రూపులన్నింటినీ.
జేఎల్జీ గ్రూపులు జాయింట్ లయబుల్ గ్రూపులు కూడా ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేస్తే కౌలు రైతులను కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి చేయడం లేదు. ఇవి చేయడంతో పాటు మనమేమంటున్నామంటే ఈ గ్రూపులు పెడితే మీరు ఈ గ్రూపుల ద్వారా పంటని ఈ గ్రూపులే కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు రైతు సమన్వయ సమితులు అంటున్నారు, ఇప్పుడు మనవాళ్ళు ఉన్నారు మహిళలందరూ ఇప్పుడు వడ్లు కొంటున్నారు కదా, ఐకేపీ గ్రూపుల ద్వారానే కదా కొంటున్నారు. అన్ని రకాల పంటల్ని ఈ మహిళల్ని గ్రూపులుగా తయారు చేసి వీటి ద్వారానే కొనుగోలు చేసి నిల్వ చేసుకునేటువంటి సౌకర్యాలు కూడా వీళ్ళకే అప్పజెప్పితే కనుక రైతులకు మద్దతు ధర వస్తుంది, వినియోగదారుడికి తక్కువ ధరకు. ఇప్పుడు టమాటాలు రూపాయి కిలో కొనట్లేదు రైతుల దగ్గర, మార్కెట్లో హైదరాబాద్కి వస్తే ఇక్కడ సంత జరుగుతుంది, హైదరాబాద్లోకి వస్తే అక్కడ రూపాయి కూడా అమ్మనప్పుడు ఇక్కడ 10 రూపాయలు. రైతుకేమో రూపాయి దొరకదు, ఇక్కడ కొనుక్కొని వంట వండుకునే వాడికేమో 10 రూపాయలకు దొరుకుతుంది. మిగిలిన 9 రూపాయలు ఎక్కడ పోతున్నాయి? 9 రూపాయలు నీ ఒక్క పంటనే కదండి, టమాటాలు ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతుంది కాబట్టి చెప్తాను. 9 రూపాయలు ఎక్కడ పోతున్నాయి? ఇప్పుడు నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉండేటువంటి ఏ ఆఫీసరో ఏ ఉద్యోగో ఇప్పుడు సార్ వచ్చి టమాటా అప్పుడు ఆ వ్యవసాయంతో అన్ని లింకునో తను చెప్తాను మాట్లాడేటప్పుడు, వ్యవసాయంతో ఎంత లొక్కున్నా హైదరాబాద్లోకి వెళ్తే 10 రూపాయలకు దొరుకుతాయి. ఆడనేమో రూపాయి కూడా కిలో రైతు దగ్గర కొనడు. 9 రూపాయలు ఎక్కడ పోతున్నాయి? వీటిని ఆపాలి కదా. మనమేమంటున్నామంటే ప్రతి పంటలో కనీసం 10% కూడా రైతుకు దొరకకుండా వినియోగదారుడికి ఏమో 100 రూపాయలకు పోతే రైతు పండించినటువంటి పంట పండించినటువంటి రైతు ఆరుగాలం కష్టపడుతున్నాడు, అడిపందుల నుంచి కాపాడాలి, కోతుల నుంచి కాపాడాలి, పంటని అన్ని జాగ్రత్తలు తీసుకొని అష్ట కష్టాలు పడి పంటని పండించి తీసుకొస్తే మాత్రం 10% కూడా రైతుకు దొరకడం లేదు. ఈ మధ్య దళారి వ్యవస్థని నియంత్రణ చేయాలి. నియంత్రణ చేయడానికి మీకు సైన్యం లేదు, ఇగో మహిళలందరూ సైన్యం ఉంది, వీళ్ళు పనిచేస్తారు. ఈ సైన్యాన్ని ఉపయోగించుకొని మనం చెప్తున్నాం ప్రభుత్వానికి, వీళ్ళని ఉపయోగించండి, వినియోగదారుడికి తక్కువ ధరకు వస్తుంది, రైతులకేమో ఇప్పుడు 5 రూపాయలకు కొన్నాడు అనుకోండి టమాటా, కొని ఇక్కడ ఇచ్చి 6 రూపాయలకు అమ్మిండు అనుకోండి, వినియోగదారుడికి ఎంతకు దొరుకుతుంది? 6 రూపాయలకే దొరుకుతుంది. రైతుకు 5 రూపాయలు వస్తుంది, 4 రూపాయలు తక్కువ కదా, వినియోగదారుడు కూడా హ్యాపీ కదా, కొనుక్కొని తినేవాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు కదా. ఈ మధ్య దళారీ వ్యవస్థని నియంత్రణ చేయడానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతూ వచ్చినాం. మల్లారెడ్డి గారు ప్రతిసారి చెప్తారు మార్కెట్ ఇన్వెన్షన్ స్కీము, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగాం, రాష్ట్రాన్ని కూడా అడిగాం. గతంలో బడ్జెట్లో కేటాయింపులు చేశారు 400 కోట్ల రూపాయలు, కానీ ఆ పైసా ఖర్చు చేయలేదు, వీటిని కొనుగోలు చేయలేదు. మనమేమంటున్నామంటే ఈ గ్రూపుల ద్వారా మీరు గనక కొనుగోలు చేసి వినియోగదారులకు సివిల్ సప్లై ఉంది మనకు, ఇట్లా గనక సప్లై చేయగలిగితే ఇద్దరికీ ఉపయోగము, రైతులకు ఉపయోగము, అదే రకంగా వినియోగదారులు ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకు కూడా ఉపయోగం. ఇది చేయమని అడుగుతాం. దీనికి మీరు ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపు చేస్తారా లేదా? 8వ తేదీ నాడు బడ్జెట్ ఉంది, ఆ రోజు చేస్తారా లేదా అనేటువంటిది మనం అడుగుతాం. రండి రండి రాజు, లోపలికి రండి. కూర్చోండి అమ్మ. అందుకనే అంటే మీ అందరి దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే మార్కెట్ ఇన్వెన్షన్ స్కీమ్, దానికి నిధులు కేటాయింపులు చేసి ప్రభుత్వమే కనుక ఈ రకంగా జోక్యం చేసుకోగలిగితే రైతులకు వినియోగదారులకు ఇద్దరికీ ఉపయోగపడుతుంది. ఆ పని చేయమనేటువంటి దానికోసం ఈ సదస్సు ద్వారా ప్రభుత్వాన్ని మనము అడుగుతున్నాం. రెండు అంశాలు ప్రధానంగా అవగాహన కల్పించాలి మన వాళ్ళకు, దాంతోపాటు ప్రభుత్వ స్కీముల మీద కూడా అవగాహన కల్పించాలి. యంత్రాలు, చాలా యంత్రాలు వస్తున్నాయి, విత్తనాలు కూడా రోజు రోజుకు మారుతున్నాయి. ఆ వచ్చినటువంటి విత్తనాల్ని అంటే అధిక రేటుకి పెట్టి కొనుగోలు చేయాలా, లేదు కొనుగోలు మన యూనివర్సిటీ ఉంది, మేము యూనివర్సిటీకి వెళ్ళాం విత్తనాలు తయారు చేసే దగ్గర, సారు సాయిల్ సైంటిస్ట్ అరివండి గారు, వాళ్ళ శిష్యులు ఉన్నారు, ఎంత శ్రమ చేస్తున్నారు అక్కడ ఉండేటువంటి సైంటిస్టులు అంటే ఎక్కువ దిగుబడి వచ్చేటట్లు. ఓ ఎకరంలో ఇప్పుడు 4 క్వింటాళ్ళ కందులు వస్తున్నాయి, యావరేజ్గా మనకు చూస్తే 4 క్వింటాళ్ళు వస్తున్నాయి. 6 క్వింటాళ్ళు ఎట్లా రావాలి, 8 క్వింటాళ్ళు ఎట్లా రావాలనేది వాళ్ళు రోజు పరిశోధన చేస్తారు. ఆ వచ్చినటువంటి దానిలని రైతుల దగ్గరికి తీసుకొచ్చే దానికోసం ప్రయత్నం మనం చేయాలి, ప్రభుత్వం చేయాలి.
ప్రభుత్వం ఆ బాధ్యతలన్నీ నెరవేర్చే దానికోసం ప్రయత్నం చేస్తుందా లేదా అనేటువంటిది కూడా ఈ సందర్భంగా మనం ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ఏమేమి చేయాలి, ఏ విత్తనాలు రావాలి, ఇట్లాంటివి కూడా. తర్వాత మందులకు సంబంధించి ఏమో సారే చెప్తాడు, నేను ఆ వివరాల్లోకి వెళ్ళను. దాంతోపాటు మీ అందరి దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ఒక కమిటీని వేస్తాం, మహిళల వ్యవసాయంలో మహిళలు అనేటువంటి దీనికి ఒక కమిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తాం. తర్వాత ఇప్పుడు 8వ తేదీ నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది. దీనికి సంబంధించింది కూడా అరిబండి గారు ఒక పరిశోధన చేసి పత్రాలన్నీ తీసింది, చర్చ చేశాం. యాక్చువల్గా ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే, అంతర్జాతీయ మహిళా దినోత్సవమే కాదు, గ్రామీణ మహిళల కోసం 15 అక్టోబర్ నాడు ప్రతి సంవత్సరం జరపాలి, మహిళల యొక్క సమస్యల గురించి ప్రత్యేకంగా చర్చించాలి, వాళ్ళకి అందుబాటులోకి స్కీములు కానీ పథకాలు కానీ ఆరోగ్యం కానీ విద్య కానీ వాళ్ళందరికీ తీసుకెళ్లే దానికోసం ప్రయత్నం చేయాలనేటువంటిది ఒక చర్చ జరిగింది. దాని మీద మన రాష్ట్రంలో, మన దేశంలో 2 సంవత్సరాలుగా జరుపుతున్నారు. మన దగ్గర మన రాష్ట్రంలో ఆ ప్రయత్నం కూడా చేయడం లేదు. ఆ ప్రయత్నం కూడా చేయాలి. మహిళల యొక్క ఇప్పుడు ప్రధానంగా ఇబ్బందులు వస్తున్నటువంటి దాంట్లో, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి దాంట్లో, ఖర్చు పెరిగినటువంటి దాంట్లో, మిగిలిన అన్నిటితో పాటు ఎక్కువగా పెరిగింది దేనికి పెరిగింది, విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం అనేటువంటి దానికి ఇప్పుడు గతంలో మేము చదువుకునేటప్పుడు నేను లా చేసేదాకా నాకు మొత్తం కలిపితే ఎల్ఎల్బి చేసేదాకా 15,000 కూడా ఖర్చు కాలేదు. ఇప్పుడు ఎల్కేజీలో చేర్పించాలంటే ఒక విద్యార్థికి ఎంత ఫీజు ఉంది? చిన్న పట్టణంలో మండల కేంద్రంలోనైనా ఎల్కేజీలో చేర్పించాలన్నా, ప్రైవేట్లో చేర్పించాలా, ఇంగ్లీష్ మీడియం చేర్పించాలంటే 1,00,000 రూపాయలు. 15,000, 20,000 నుంచి మొదలుకొని 10 లక్షల దాకా కూడా ఉంది వాస్తవం. మనమేమంటున్నామంటే, ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆదాయం ఏమో పెరగడం లేదు, ఖర్చు పెరిగింది, విద్యలో పెరిగింది, తర్వాత వైద్యంలో పెరిగింది. గతంలోనేమో అవగాహన లేకపోగా, ఏ రోగం వచ్చినా అవగాహన లేకపోగా ఏమైందంటే, అనుకోకుండా నిన్నటిదాకా బాగానే ఉన్నాడు, మాట్లాడింది చనిపోయింది అంటుండు. ఇప్పుడు తెలుస్తుంది క్యాన్సర్ వచ్చిందా, లేదా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా, లేదా కిడ్నీ ప్రాబ్లం వచ్చిందా, తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేస్తున్నాడు? చూస్తూ చూస్తూ మనిషిని చంపుకోలేము. వైద్యం ఏమో అందుబాటులో లేదు. కార్పొరేట్ ఆసుపత్రులు పెరిగినాయి. కాబట్టి ఏం చేయాలి? ఉన్న ఎకరము 2 ఎకరాలు అమ్మి ఆ డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్లో పెడుతున్నాం, కార్పొరేట్ ఆసుపత్రి. వైద్యము మనమేం అడుగుతున్నామంటే, ఈరోజు అనేక మంది ఉద్యోగస్తులకు ఏమిస్తున్నారు మీరు? రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు, లేదా ఏదో కార్డు వచ్చింది కదా, హెల్త్ కార్డులు ఇచ్చింది. మనం వ్యవసాయంలో ఈ దేశానికి అన్నం పెట్టేటువంటి వాళ్ళం. మనం కనుక బంద్ చేస్తే తింటారు ఎవరైనా? వాళ్ళు బంగారున్నా వజ్రాలున్నా మనం పంట పండియకపోతే బతకడం సాధ్యమవుతుందా కదా? ఈ దేశాన్నే బతికిస్తున్నాం, ఈ దేశానికి అన్నం పెడుతున్నాం. ఈ రైతులు, వీళ్ళకి ఈ 2 స్కీములు ఎందుకు వర్తింపజేయవు? ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు జరిగిన తర్వాత, ఢిల్లీ రిజల్ట్ తర్వాత చర్చ జరిగింది పెద్దది ఈ దేశంలో. ఏందయ్యా ఆయన అంతగానము ఓట్లేసి ఇంత కష్టపడి మొత్తం అంతా ప్రధానమంత్రి దేశమంతా కాన్సన్ట్రేట్ చేసిన, ఇంతమంది మంత్రులు ప్రచారం చేసిన, ఎంపీలు ప్రచారం చేసిన, ఆయన గెలిచిండి ఎట్లా గెలిచిండే ఆపాయనంటే, ఆయన విద్యా వైద్యం రెండింటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అది ఏమని అడుగుతున్నాం? రేపు ఎన్నికల్లో కూడా మీరు ఇవి 2 స్కీములు చేస్తే మన వాళ్ళకు, రైతులకు, వ్యవసాయంలో ఉండేటువంటి వాళ్ళకు సేమ్ లేదు, వైద్యం విద్య అందుబాటులోకి తీసుకురావాలి. ఎట్లా తీసుకురావాలని మమ్మల్ని అడిగితే ఇంకా వివరం చాలామంది ఉన్నారు, చర్చ చేసి చెప్తారు. కాబట్టి మీ అందరి దృష్టికి నేను తీసుకొచ్చేది ఏంటంటే, ఈ 2 అంశాల్లో కూడా మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి దాంట్లో, అందులో వ్యవసాయంలో పురుషులు లేరా అంటే పురుషులకు కూడా వర్తిస్తాయి ఈ 2 స్కీములు. ఈ రెండింటినీ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి సదస్సు సందర్భంగా మనం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ మీకందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక్కడ ఒక కమిటీ ఇప్పుడైతే వేస్తాము, అన్ని జిల్లాల్లో కూడా మహిళ వ్యవసాయంలో మహిళలు. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనోళ్ళకి కొద్దిమంది నాయకులకు కూడా అర్థం కాలేదు ఎందుకు తీసుకురాలేదా అంటే, రైతు మహిళలు రాలేదు అన్నారు. అరే రైతులే వ్యవసాయము అంటే, అక్కడ కూలీలు ఉన్నారు, వృత్తిదారులు ఉన్నారు, మహిళలు వ్యవసాయంలో మహిళలు. అందుకే దాన్ని ఫస్ట్ అనుకున్నది రైతులు అన్నాం, తర్వాత ఏం చేసామంటే వ్యవసాయ మహిళలు. అక్కడ కూలీలు ఉన్నారు, రైతులు ఉన్నారు, వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వ్యవసాయంలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు అందరితో మనం చర్చించి,
అక్కడ గ్రామ జిల్లా స్థాయిలో కమిటీలేసి మండల స్థాయిలో కమిటీలేసి వీళ్ళందరినీ ఐక్యం చేస్తే కనుక ఒక చైతన్యం కనుక వస్తే మన ఆదాయాన్ని అంటే రైతుల యొక్క వ్యవసాయంలో ఉండేటువంటి వాళ్ళ ఆదాయాన్ని కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నం మనం చేయాలి. దాంతోపాటు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అన్నింటినీ ఇప్పటికే మొన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, అన్ని సంఘాలు కలిపి వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఇచ్చాం 4 పేజీల వినతి పత్రం. ఇప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి మన దృష్టికి, మీరు కూడా మాట్లాడండి, సారాలు కూడా మాట్లాడతారు. మేడం కొన్ని విషయాలు చెప్పారు, మల్లారెడ్డి గారు కొన్ని విషయాలు అంటే ఇప్పటికే తనే తయారు చేశాడు, అదంతా ఇచ్చాం. వీటన్నింటినీ కలిపి మళ్ళొక రిప్రజెంటేషన్ కూడా రేపే ఆర్థిక శాఖ మంత్రికి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి కూడా మనం తీసుకెళ్ళి ఈ స్కీములన్నింటినీ కూడా ఉపయోగించుకునేటం. ఎందుకు లేదు అవగాహన, ఎందుకు రాలేదు? ఇన్ని యంత్రాలు వస్తే మన దగ్గర అంటే చాలామందికి చదువు లేదు. చదువు లేదు కాబట్టి వాళ్ళ దాకా తీసుకెళ్లాల్సిన పని ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. ఏం చేస్తుంది, ఏ రూపంలో చేస్తుంది? మనలాంటి సంఘాలు వాడుతుందా? మనం కూడా ఉపయోగపడతాం? లేదు, చాలా సంస్థలు ఉన్నాయి, వాటన్నింటినీ ఉపయోగించి ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా సుధాకర్ రెడ్డి గారు చెప్తారు ఇప్పుడు ఏ నేలలో ఏ పంట వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని చోట్ల పత్తి అసలు పండనే పండదు, పత్తి పండని చోట పత్తి వేస్తున్నారు, మిర్చి పండని చోట మిర్చి వేస్తున్నారు. వాటికి అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఏమన్నారు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లని 5,000 ఎకరాలకు ఒకరిని ఏర్పాటు చేస్తామన్నారు. మనం అడిగినది ఏంటంటే 2,500 ఎకరాలకు ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టండి. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు అంటే ఇప్పుడు వీళ్ళు వచ్చే అవగాహన కల్పిస్తారు కాబట్టి ఇగో ఈ పల్లీలు వేస్తే బాగా పండుతాయి నాగర్కర్నూలు జిల్లాలో ఇవి వేయండి అని ఎప్పుడైనా చెప్పిండా వ్యవసాయ శాఖ అధికారి? రాడు. మన పక్కోడు వేసిండని మనం వేయడమే తప్ప వ్యవసాయ శాఖ అధికారి మాత్రం వచ్చి చెప్పింది లేదు. మరి ఎవరికి పని చేస్తున్నారా మీరు వ్యవసాయ శాఖ అధికారులు? భర్తీ చేయమంటున్నాం మనం 2,500 ఎకరాలకు ఒకరిని పెట్టమంటున్నాం, కానీ మన కోసం మన రైతుల కోసం వాళ్ళు పని చేయాలి, చేయగలిగితే అది ఉపయోగపడుతుంది. ఆ ప్రయత్నం చేయడం లేదు. ఉన్న ఖాళీలు భర్తీ చేసి ఈ సంఖ్యను కూడా పెంచి రైతుల కోసం వాళ్ళని పని చేయించేటట్లు చేయగలిగితే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు శ్యామ్ అగ్రి క్లినిక్లు పెట్టి ఏ రైతుల దగ్గరికి వెళ్ళి మట్టి నమూనాలు తీసుకొచ్చి వాటిని పరిశీలన చేసి ఓహో ఈ నేలలో ఇక్కడ పత్తి వండదు, అయినా పత్తి వేసుకుంటే నువ్వు నష్టపోతావు అని చెప్తున్నారు, అయ్యా నువ్వు మిర్చి వేసుకుంటే నష్టపోతావు అని చెప్తున్నారు. ఆ ప్రయత్నం చేసేదానికోసం మాత్రం మనం పనిచేస్తాము లేదా ఇట్లాంటి సంస్థలు పనిచేస్తున్నాయి, మిగిలిన ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఆ ప్రయత్నం జరగాలనేటువంటిది మనం ఈ సదస్సు సందర్భంగా అడుగుతున్నాం. మీ అందరి నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలను కూడా తీసుకొని ప్రభుత్వం ముందు నిర్దిష్టమైనటువంటి డిమాండ్లను కూడా ఉంచుతామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సార్.